నమస్తే నేను మిశివ వెల్కమ్ టు మరొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే అసంతృప్తితో ఉన్నారట ఆగ్రహంతో రగిలిపోతున్నారట కనీసం ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదట ఆయన పార్టీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడా అంటే తనంతా తానుగా వెళ్ళిపోతే బెటర్ అనే ఆలోచనలో కూడా ఉన్నారట దానికి సంబంధించి పొమ్మన లేక పార్టీ నాయకుల చేత పొగబెట్టిస్తున్నారట ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎందుకంత జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహంగా ఉన్నారంటే గతంలో జరిగిన చాలా విషయాలు ఉన్నాయి తాజాగా మరో ఒకే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆగ్రహం తెప్పించిందట తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక మొన్నే జరిగింది తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత మెజారిటీ తగ్గింది రెండు వేల పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి దాంట్లో నెల్లూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అదే నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాదరావు ఇప్పుడు ఆయనపైనే జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అలాగే ఇతర రాజకీయ పార్టీల వర్గాల్లో కూడా విస్తృతమైన చర్చ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ నలభై ఆరు వేల మెజారిటీ వస్తే వైసీపీ అభ్యర్థికి ఇప్పుడు ముప్పై ఆరు వేలకు పడిపోయింది అంటే దాదాపుగా పదివేల ఓట్ల మెజారిటీ తగ్గిపోయింది ఏది ఆ అసెంబ్లీ పరిధిలో మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలు దీనికి అంతటికీ కారణం కూడా ఎమ్మెల్యే వరప్రసరాజరావు వ్యవహార శైలే ఆయన అక్కడ వైసీపీ నేతల్ని కలుపుకొని పో కలుపుకోకుండా వెళ్ళటం అంటే ఒంటెద్దు పొగడలో పోతున్నారు ఒక లాగా వ్యవహరిస్తున్నారు ప్రజలతో కూడా సత్సంబంధాలను మెయింటైన్ చేయట్లేదు అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసి పార్టీ పరువుని బజారు కీడుస్తున్నారు అందువలనే అక్కడ గూడూరు నియోజకవర్గంలో రెండేళ్లలోనే పదివేల ఓట్ల మెజారిటీ తగ్గిపోయింది దీని అందరికీ కారణం ఎమ్మెల్యే వరప్రసాదే అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాగైనా సరే అంటే పార్టీ నుంచి పంపించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మరి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా జనసేనలోకి వెళ్తారా బీజేపీలోకి వెళ్తారా అది వేరే విషయం ఆయన పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కలవడానికి మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అని అంటే తిరుపతి ఉప ఎన్నిక ఇది ఒకటే కాదు ఈ పదివేల ఓట్లు తగ్గడం ఒకటే కాదు గతంలో కూడా అంటే అక్కడ గూడూరు నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాదరావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి గెలిచారు అప్పుడు పార్లమెంట్లో కొన్ని నిమిషాల్లో కూడా ఆయన బాగానే మాట్లాడేవారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు కొన్ని అంశాలు ప్రత్యేక హోదాకు సంబంధించి ఇవన్నీ కూడా అయితే ఆ తర్వాత అంటే ఆయన చెప్పగానే రాజీనామా చేశారు కాబట్టి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అది వాస్తవానికి ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఎవరైతే నేతలుంటారో వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది ఈ నేపథ్యంలో ఎస్సీ అభ్యర్థి అయిన వరప్రసాదరావుకి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గ నాయకులకి మధ్య పొసగడం లేదు ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం చలాయించాలని వాళ్ళు చూస్తున్నారు వరప్రసాదరావు కూడా ఆయన ఆధిపత్యాన్ని ఆయన చూపించాలని ఆయన కూడా చూస్తున్నారు అని ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో వాలంటీర్లు పోస్టులు అంగన్వాడీ పోస్టులు అలాగే కొంతమంది ఉద్యోగుల బదిలీలు ఇలా కొన్ని వ్యవహారాల్లో వాళ్ళు చెప్పినట్టు వినకుండా వరప్రసాదరావు ఆయన కుమారుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారని వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే వరప్రసాదరావు ఇంటి ముందు కూడా ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వరప్రసాదరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు నా సొంత డబ్బు ఖర్చులు పెట్టుకొని నేను ఎమ్మెల్యేగా గెలిచాను జగన్మోహన్ రెడ్డి ఏమి నన్ను గెలిపించలేదు జగన్మోహన్ రెడ్డి నాకు డబ్బులు ఇవ్వలేదని ఆయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా కూడా మారాయి దీనిపైన అప్పట్లో చాలామంది వైసీపీ నేతలు వరప్రసాదరావు వ్యవహార శైలిపైన పైన అసంతృప్తి వ్యక్తం చేశారు మరొక వర్గం ఏమంటుంది అంటే నెల్లూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళని పట్టించుకోకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఏం చేసినా కూడా పట్టించుకోకుండా కన్నెత్తి చూడకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బలప్రసాదరావు పైన అవినీతి ఆరోపణలు చేయడం కావాలని ఇదంతా చేయడం వాళ్ళ మాట వినడం లేదని వాళ్ళ కను సన్నల్లో నడవడం లేదనేది ఒక వర్గం వాదన ఇలా ఉన్న నేపథ్యంలో మరి ఏది ఏమైనప్పటికీ కూడా దర వ్యవహార శైలి వైసీపీ నేతలకి మింగుడు లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా మింగుడు పడ్డం లేదు అందుకనే ఆయన దూరం పెడుతూ వస్తున్నారు ఆయనంతటా ఆయన వెళ్ళిపోతే బాగుంటుందని పొమ్మనలేక పొగబెడుతున్నారు అంటే గుడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రస్తుతం ఆయనకి పెద్దగా సహకరించిన పరిస్థితి ఉంది ఈయన కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా ఉంది వరప్రసాదరావు మరి ఇప్పుడు ఆయన వైసీపీలోనే ఉంటారా మరి ఇతర పార్టీల వైపు ఏమైనా చూస్తారా అనేది కూడా కొంత ఇప్పుడు సస్పెన్స్కి అయితే మారింది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి